ईटीवी प्रेक्षकुलकु नमस्कारं त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रमानिकि स्वागतं ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, మరో ప్రత్యేకత తొలి ఏకాదశి. ఈ సందర్భంగా 12 రసుల వారు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత ప్రారంభం, దీని యొక్క విశిష్టత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, భగవద్గీత పారాయణ, శ్రీ మహావిష్ణువుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు స్వరూపాల దర్శనం కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది, గ్రహపీడని తొలగిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం, కుజ జపం కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క లేదా గురువు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు శుభ ఫలితాలని కలిగిస్తుంది. అయినప్పటికీ బుధక్షేత్రం కాబట్టి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి దక్షిణామూర్తి యొక్క పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు తొలి ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తుంది, శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ. ఆ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రసుల వారికి గ్రహాల యొక్క స్థితికి తులరీచా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మేదృష సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని జామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు రాణిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మారుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ది కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. ఆర్థిక చిక్కులు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. నూతన సమస్యలు ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, గట్టి కృషి కూడా తప్పనిసరి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. శత్రువుల్ని ఎదుర్కోలేకపోతారు. అభివృద్ది కార్యక్రమాల్లో ఆటంకాలను క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి అవరోధాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు అధిగమించలేనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి చిక్కులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సమస్యలు ఎదురవుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఒత్తిళ్లు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక వృద్ధి, కుటుంబ సఖ్యత పెరుగుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో జాప్యాల్ని ప్రయత్నపూర్వకంగా నివారించుకోగలుగుతారు.
युक्ति कार्यक्रम व्यापार रंग वर की कल वस्ताई पारिश्रमिक रंग वर की आर्थिक वृद्धि प्रयत्नपूर्वक लभ విద్యార్థులకు గట్టి కృషి ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆరోగ్యపరంగా ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తే సంతృప్తికర సంఘటనలు మిత్రుల ద్వారా బంధువుల ద్వారా చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. సంతృప్తికర సంఘటనలు పారిశ్రామిక రంగం వరకు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వరకు అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి బలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వరకు ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఒప్పందాలు ఉద్యోగస్తులకి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అవమానాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా ఆకస్మికంగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. నత్తన రక కార్యక్రమాలు కొనసాగుతాయి. కార్యక్రమాలని వేగవంతం చేసేటువంటి ప్రక్రియల్లో జాప్యాలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ఏలినాటిశని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నివారింపబడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేసినటువంటి పనుల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ప్రయోజనాల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తే నూతన సమస్యలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక ప్రయోజనాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. వాహన సౌఖ్యం కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల విద్యార్థులకి పెరుగుతుంది.
నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వర్చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి సమస్యలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని సునాయాసంగా ప్రారంభించగలుగుతారు. అధిక ఒత్తిడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారు యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూలత మహిళలకు ఆనందాన్ని పెంచుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. చిరాకు పరిస్థితుల్ని క్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ శుభ ఫలితాలని కలిగిస్తుంది. అలాగే తులసి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి ఆవు నీతితో కూడినటువంటి దీపారాధన చేయటం ద్వారా మహావిష్ణువుని స్మరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు గృహంలో చేకూరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణము గృహ యజమాని యొక్క అవసరాల్ని తీర్చే విధంగా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేయటం మంచిది. ప్రాథమిక సదుపాయాలను గృహ యజమాని అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా నిర్మాణం చేయాలి. నిర్మాణ విషయంలో ప్రాథమిక సదుపాయాల ప్రాధాన్యతను వివరించటం అనేటువంటిది చాలా అవసరం. అందుచేత ప్రాథమిక సదుపాయాల ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. గృహ నిర్మాణంలో పునాది తీయటం దగ్గర నుంచి గృహప్రవేశం వరకు కూడా అనేక దశలను దాటవలసిన అవసరం ఉంటుంది. యజమాని యొక్క ఆర్థిక స్థితి, సౌకర్యాల కల్పన దీన్ని బట్టి ఉంటాయి. శక్తికి మించినటువంటి భారం కాకుండా నిర్మాణం చేసుకోండి. దానివలన గృహ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే గృహం నిర్మించేటప్పుడే సరైన ప్రణాళిక అనేటువంటిది అవసరం. తనకున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రధానమైన అవసరాలను వదలకుండా నిర్మాణం చేసిన గృహస్థు తర్వాత గృహంలో నివసించి ఆనందాన్ని పొందవచ్చు. అటువంటి ప్రధానమైన అవసరాలు ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. వాటర్ సప్లై ప్రధానమైనటువంటి అవసరం. ఇది వాటర్ లేకుండా అసలు పనికిరాదు కదా. ఇది నీరే కదా ప్రాణాధారం. గృహ నిర్మాణం ప్రాథమిక దశ నుంచి పూర్తి అయ్యేంత వరకు కూడా నీటి అవసరం ఉంటుంది. గృహం నిర్మించిన తర్వాత త్రాగే నీటి కోసం వాడుక నీరు కోసం తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి. రెండు విధాలుగా గ్రహించి ఇంటి అవసరాలకు వాడుకోవడానికి వీలవుతుంది. గృహం నిర్మించడానికి ముందే మున్సిపల్ నీటి వసతి ఉన్నట్లయితే ఆ నీటిని ఇంటి అనుకూలతకు ఉపయోగించుకోవచ్చు. ఆ వసతి లేనప్పుడు గృహావరణలో బోరింగ్ అనేటువంటిది వేయించుకోవాలి. ప్రస్తుతం పట్టణాల్లో బావి తవ్వి వాడేటువంటి పరిస్థితి పోయింది. బోరింగ్ అనేటువంటిది ఎక్కువగా వాడుతున్నారు. ఆ పంపు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడాను బోర్ నీరు నిలవించడానికి బోరింగ్ పంప్ వేసిన తర్వాత నీరు నిల్వ చేసుకునే విధానం ఉంటుంది కొంతమందికి. అలాగే మున్సిపల్ వాటర్ నిల్వ చేసుకునేటువంటి విధ విధానం గురించి కూడా మనం ఆలోచన చేసి తూర్పు ఉత్తర గోడకు ఆనుకోకుండా ఆ యొక్క నీరు నిల్వ చేసేటువంటి విధి విధానాన్ని ఏర్పరచు చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్, కుటుంబ సభ్యులందరూ కూడాను వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాడకాన్ని బట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు నైరుతిలో కొద్దిగా ఖాళీ ఉంచి ఆ యొక్క కింద ఆనకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. అంటే నాలుగు వైపులా కూడా నాలుగు స్టాండ్ దాకా కట్టాలి. ఆ స్టాండ్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైన జీవితాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీళ్లు వెళ్ళేటువంటి వాలు, ఆ వాలు వాటం చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ వాటర్ వాలును బట్టి చాలా జాగ్రత్తగా ఈశాన్యంలోకి దిగేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ఉత్తరం ఈశాన్యం వాయువ్య దిశలు పల్లంగా ఉండటం, దక్షిణ పశ్చిమ ఆగ్నేయ నైరుతి దిశలు ఎత్తుగా ఉండటం చాలా మంచిది. ఆగ్నేయంలో ప్రారంభించి వాయువ్య వరకు గల భాగం ఎత్తుగా ఉండాలి. అలాగే నీరు నిల్వ చేసే విధి విధానం ఎలా ఉంటే డ్రైనేజీ నీటి వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డ్రైనేజీ నీరు ఎట్నుంచి పోతే మంచిదో గుర్తుపెట్టుకోండి. ఈశాన్యం నుంచి పోవడం చాలా ఉత్తమోత్తమైన పద్ధతి. ఇక వాన పడ్డప్పుడు ఈ వాన జల ప్రవాహ దశ దక్షిణ వైపు ఎత్తు ఈశాన్యం పల్లంగా ఉండే విధంగా చాలా చక్కగా నింపాలి మట్టితోటి. తూర్పు వైపు వీధి ఉన్నట్లయితే ఇంటి చుట్టూ ఉన్న వర్షపు నీరు నైరుతి దిశ నుంచి వాయువు ఆగ్నేయ దిశకు ప్రవహించి అక్కడి నుంచి ఈశాన్య దిశకు వెళ్ళేలా వాలు ఏర్పాటు చేసుకోవాలి. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గృహంలో జీవించే వ్యక్తులు ఆరోగ్యంతో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ అన్ని సౌకర్యాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ గృహ యజమాని కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతాడు కదా. మరి నీటి యొక్క అవసరం అందరికీ తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా పంపులు తిప్పి వదిలేయకండి. నీరు ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. బొట్టు బొట్టు కూడాను చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. బోరింగులు ఉపయోగించేటప్పుడు ఆ బోరింగ్ పంపు నైరుతిలో ఉంచినప్పటికీ బోరింగ్ పంపుకు ఉపయోగించే మోటార్ ఆగ్నేయ దిశలో ఉంచినట్లయితే సర్వే సర్వత్రా మంచిదే. అలా కాకుండా ఇటీవల కాలంలో బోరింగ్ పంపుకే లోపలికి మోటార్ని బిగిస్తున్నారు. ఈశాన్యంలో ఆ మోటార్ని బిగించడం కించిత్తు బరువు కింద లెక్క అని చెప్పేసి కూడా భావించాల్సి వస్తుంది కదా. బోరింగ్ విషయంలో అత్యంత జాగరూకత వహించడం మంచిది. అలాగే నీటి వాటాలు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి. డ్రైనేజీ ప్రాధాన్యత కూడాను ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విద్యుత్ శక్తి ప్రాధాన్యత కూడాను గ్రహించి వాడకం ఏ తీరున ఏ విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కనుక మీరు అవగాహన చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా ఇంటి యజమాని ఆనందకరమైనటువంటి జీవితాన్ని
కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఏ గృహంలో అయినా సరే లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉండాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని మనం సాధించాలంటే ఆ లక్ష్మీదేవికి ఇవ్వాల్సినటువంటి విధి విధానాల ఆచార సంప్రదాయాలను కూడా పాటించాలి తప్పదు. చాలామంది ఇటీవల కాలంలో లక్ష్మీదేవి యొక్క ఉంగరాన్ని కూడా చేయించుకుంటున్నారు. సహజసిద్ధంగా ఆడవాళ్ళు లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది, మగవాళ్ళు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాన్ని ధరించడం మంచిది. మగవాళ్ళు లక్ష్మీదేవి ఉంగరం, ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఉంగరం ధారణ చేయటం అంత మంచిది కాదు. ఎందుచేతనంటే ఆ లక్ష్మి ఆయనకే సొంతం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికే. అందుచేత వెంకటేశ్వర స్వామిని మనం ధారణ చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలో ఇటు ఉంటుంది కాబట్టి మనం ధరించినట్టే లెక్క. ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులు కాబట్టి, ఇంటి గృహిణి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమె ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంగరాన్ని తన యొక్క కుడి చేతి ఉంగరపు వేలకు ధారణ చేయటం వలన ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మనకి అక్షయ తృతీయ లేక మంగళవారం నోములు లేక శ్రావణ మంగళవారం నోవులు శుక్రవారం నోవులు అని చెప్పేసి వస్తూ ఉంటాయి స్త్రీలకి. వాళ్ళు తప్పనిసరిగా లక్ష్మీదేవిని కొలుస్తారు, గౌరీదేవిని కొలుస్తారు. అందుచేత వారి చేతికి లక్ష్మీ ఉంగరం ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా ఇక్కడ గ్రహించాలి. లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకి మాత్రమే ధరించాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇంట్లో ఆవు నేతితో గనక ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని గనక అభిషేకం చేసినట్లయితే లక్ష్మీకర ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆఫీసులో కానీ వ్యాపార సంస్థలో కానీ తూర్పు ముఖంగా కూర్చుంటే ధనప్రాప్తి. పన్నీరుతో తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టండి, ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం గనక మీరు గనక దీపారాధన చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి. తెల్లటి వస్త్రాన్ని పన్నీరులో తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో గనక దీపారాధన చేస్తే సకల సంపదలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. కారణం, దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతి అని కదా. దీపమే లక్ష్మీ స్వరూపం, చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించి అమృతమయ్యి ఆ దీపలక్ష్మి. అందుచేత దీపారాధన అనేది అంత గొప్పది. గురువారం 5 ఒత్తులతో గనక దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి దగ్గర మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ధనప్రాప్తి కలిగి తీరుతుంది. గృహంలో దీపారాధన చేసేటప్పుడు మాత్రం శనగ నూనెతో దీపారాధన చేయవద్దు, అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి ఈ రెండే ఉపయోగించాలి ఎప్పుడు, లేకపోతే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది వినాయకుడికి చాలా ప్రసిద్ధి. వినాయక స్వామిని కొలిచేటువంటి వాళ్ళు కొబ్బరితో దీపారాధన చేయొచ్చు. లక్ష్మీదేవిని ఆరాధన చేసేవాళ్ళు నువ్వుల నూనె లేక ఆవు నెయ్యితో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ప్రతి ఇంట్లో దీపపు కుందిలో 5 ఒత్తులు వెలిగించడం మంచిది. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం పంచభౌతికాత్మకం కదా. 5 ఒత్తులు వెలిగించి దీపారాధన చేస్తే చాలా శుభకరమైన ప్రభావాలు కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా దీపారాధన చేసే ముందే ఘంటానాదం చేయండి, ఆగమార్థంతో దేవానామం అని చెప్పేసి. ఎందుకంటే రాక్షసత్వం తొలగి దైవత్వం వచ్చేటువంటి లక్షణం ఆ యొక్క ఘంటానాదంలో ఉంటుంది. అందుకే ప్రతి గృహంలో కూడా ఉదయాన్నే నిద్రలేస్తూ ఘంటానాదం అనేటువంటిది వినపడేటట్టుగా చేసుకోండి. అటువంటి చాంటింగ్ సమ్ముతారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘంటానాదం ఏ విధంగా మోగుతుంది, ఆ విధంగా మోగేటువంటి ఆ యొక్క చాంటింగ్ మీ గృహంలో కూడా ఉదయాన్నే 5:30కే గనక మీరు గనక ఉపయోగించినట్లయితే ఆ ఇంట్లోకి
దేవతా ఆసక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. గంటానాదంలో దాగిన అమృత తుల్యం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆచరించి సుసంపన్నమైన జీవితాన్ని సాగించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవం చేయాలి అంటే, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలంటే మీరు పూర్వజన పుణ్యంతో పాటు ఈ జన్మలో చేసిన పుణ్యాలు కూడా తోడ్పడతాయి. పూర్వజన్మ పుణ్యం చేయబట్టే కదా మీకు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నా ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు కదా. అందుచేత ఈ జన్మలో చేసినటువంటి పుణ్యాలు బాగా తోడ్పడతాయి మీకు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వీ జనా సుఖినో భవంతు. చాతుర్మాస వ్రత యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచార సంప్రదాయమైనటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. చాతుర్మాస్యం అంటే 4 నెలలు ఆచరించాల్సినటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి అనువైనటువంటి రోజులు 2. 1 తొలి ఏకాదశి, తర్వాత వచ్చేటువంటి ద్వాదశి, 2 ఆషాఢ పూర్ణిమ. వరాహ పురాణంలో భూదేవి విష్ణుమూర్తిని 12 నెలల్లో మీకు ఇష్టమైనవి ఏవి అని అడిగితే విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చాతుర్మాసమని, ఆ రోజుల్లో చేసేటువంటి దానాలు, వ్రతాలు, జప హోమాదులకు సంతృప్తి చెంది త్వరగా ఇష్టఫల ప్రాప్తిని ప్రసాదిస్తానని చెప్పారట. స్కాంద పురాణంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది. అంటే వారికి శయన ఏకాదశి మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్పాన ఏకాదశి దాకా కూడా 4 నెలల్లో చేసేటువంటి పుణ్యాల వల్ల, వ్రతాల వల్ల బ్రహ్మహత్యాది దోషాలు, పాపాలు నశిస్తాయని, అశ్వమేధ యాగఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇక పద్మపురాణంలో ఈ వ్రతం చేసేవారు ఆషాఢ శుద్ధ ద్వాదశి నుంచి శ్రావణ శుద్ధ ద్వాదశి వరకు కూరగాయలు తినకూడదని, భాద్రపద మాసంలో పెరుగు విడిచిపెట్టాలని, ఆశ్వేజ మాసంలో పాలు తాగరాదని, కార్తీక మాసంలో 2 బద్దలుగా ఉన్న వస్తువులు అంటే పెసర, కంది వంటి పప్పు దినుసులు వదిలివేయాలని చెప్పబడింది. ఈ 4 నెలల్లో వచ్చేటువంటి కృష్ణ పక్ష ఏకాదశి తిథుల్లో ఉపవాసం చేసి జాగరణ, హరినామస్మరణతో కాలం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 4 నెలల కాలంలో ఈ విధంగా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు చేకూరి ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు విశాఖ, అనురాధ నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలు, కొనుగోలు పరమైనటువంటి అంశాలు చర్చించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. దస్తావేజులు వ్రాయించుకోవటానికి, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఒకరు విమర్శించుకునేటటువంటి స్థితి ప్రారంభమైందనుకోండి, వాళ్ళు తాము ఎవరిని రక్షిద్దామనుకుంటున్నారో వాళ్ళని రక్షించలేరు, గెలవలేరు, చేయవలసిన పని చెయ్యలేరు, సరికదా, చాలా పెద్ద అప్రతిష్ట తెచ్చుకుంటారు. అదే జరుగుతుంది. అవతల అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్తుంటే, నిజంగా అర్జునుడు వస్తుంటే అప్పుడు ద్రోణాచార్యులు వారిని నింద చేసి, భీష్మాచార్యులు వారిని నింద చేసి, కృపాచార్యులు వారిని నింద చేస్తే పెద్దవాళ్ళందరూ పక్కకు పోయారు అనుకోండి. అయితే నువ్వే చేయి యుద్ధం అన్నారనుకోండి, నిజంగా కర్ణుడు నిలబడతాడా అర్జునుడు ఒక్కడితో? సాధ్యమా? నిలబడలేడు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా? గోవుల విషయం. ధర్మం ఎక్కడుంటుందో గోవులు అక్కడ ఉంటాయి. 2,
భీష్మాచార్యుల వారు విరాట పర్వంలో ఒక మాట చెప్పాడు, ధర్మరాజు గారు ఉన్నాడు అని గుర్తు ఎందుకు పట్టచ్చో తెలుసా, ధర్మరాజు గారు ఉన్న చోట గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది. ధర్మరాజుకి గోవుకి ఒక అవినాభావ సంబంధం. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో గోవులు అక్కడుంటాయి, అక్కడే విజయం సాధింపబడుతుంది. ధర్మరాజు విరాట నగరంలో విరాటరాజు గారి దగ్గర ఉంటే ఆవుల్ని ధర్మరాజు గారికి దూరంగా హస్తినాపురానికి తరలించకపోవడం ఎలా సాధ్యమవుతుంది? వాటిని రక్షించడానికే ధర్మరాజు యుద్ధానికి వెళ్ళాడు, కంకుభట్ అన్న పేరుతోటే వెళ్ళాడు. అయినప్పుడు ఖచ్చితంగా వచ్చేవాడే గెలుస్తాడు ఆ సందర్భంలో. అయినప్పుడు తొందరపడి ఎందుకు మాట్లాడతావు, భీష్మద్రోణాదులను ఉద్దేశించి ఊరుకోవాలి కదా, సమయ సందర్భములు పాటించాలి కదా, అర్జునుడిని మరి ద్రోణుడు ఎందుకు పొగడాలి అంటారేమో. పరాక్రమవంతుడైన వాడు శత్రువైనా ఆయనలో పరాక్రమాన్ని స్తోత్రం చేయడం తప్పు లేదు. శత్రువులో పరాక్రమమైనా మెచ్చుకున్నవాడెవరో వాడు ఉదారుడు, అందున శిష్యుడు అనడు మరి ద్రోణుడు. దానికి అంత పొడి చేసుకోవలసిన అవసరం ఏముంది? డోంట్ రీడ్ ఇష్యూస్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఇదో అన్ని విషయాల్ని కూడా హ్రస్వదృష్టితో పరిశీలనం చెయ్యకూడదు. కాబట్టి వెంటనే కర్ణుడు అన్నాడు, పాండవ పక్షపాతమన పల్కుదు నూరికి వచ్చినట్లు నిన్నుండొన రామి చేసి ఇది ఒప్పునే, కౌరవసేనకెల్ల నొక్కండవ మేటివి, ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రు దోశ్చండిమ కొహటించి నిజంబునకు నరుడింత ఎక్కుడే. ఎంత పెద్ద మాటలు నీశాడంటే ద్రోణాచార్యుల వారిని, పాండవ పక్షపాతమన పల్కుదు నూరికి వచ్చినట్లు, నోటికొచ్చినట్టు పాండవ పక్షపాతంతో అర్జునుడిని పొగిడి మాట్లాడుతున్నావు, నిన్నుండమరామి చేసి ఇది ఎప్పునే. ఏమన్నా అంటే ఏమంటావు, నిన్నెవరూ ఏమనకూడదు, ఎందుకని మాకు పాఠం చెప్పావు కాబట్టి, గురువుగారు కాబట్టి నువ్వు మాకు పాఠం చెప్పావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా మేమేం మాట్లాడకూడదాం, నువ్వు మాత్రం శత్రువుల్ని పొగిడి మాట్లాడుతుంటావు. ఏమన్నా అంటే గురువుగారిని ఉద్దేశించి మాట్లాడడం ఏంటి, గురువుగారికి ఎదురు తిరిగి మాట్లాడడం ఏంటి, ఇదో మాట. అసలు నువ్వు ఇలా మాట్లాడచ్చా, శత్రువులు పొగుడుతాయటి యుద్ధం జరిగే ముందు, ఇది ఎప్పునే కౌరవసేనకెల్ల ఒక్కండవే మేటివి. ఇటు పెద్ద నువ్వు ఒక్కడివేనా వీరుడివి, నువ్వు లేకపోతే యుద్ధం జరగదా? నిజంగా అర్జునుడే వచ్చాడనుకో, నువ్వు లేకపోతే యుద్ధం చేసి మేము అర్జునుడిని గెలవలేమా? ఇటు పెద్ద ఎవరున్నారు ఎవరున్నారంట ఏంటి, నీకు నువ్వు యుద్ధం చేయలేననుకుంటే నువ్వు తప్పుకో, మేము యుద్ధం చేస్తాం. ఎంతంత పెద్ద మాటలు, అలా అనొచ్చా? ద్రోణుడి మనసు ఎంత చిన్నపుచ్చుకుంటుంది, ద్రోణుడి మనసు చిన్నపుచ్చుకుంటే అశ్వత్థామ మనసు ఎంత చిన్నపుచ్చుకుంటుంది కొడుకుది. పాఠం చెప్పిన ద్రోణాచార్యుడికి గౌరవం లేకపోతే అంతకు ముందు పాఠం చెప్పిన కృపాచార్యుల వారికి ఏం గౌరవం ఉంటుంది? వీళ్ళకే గౌరవం లేనప్పుడు భీష్మాచార్యుల వారికి ఏం ఉంటుంది? అక్కడ అదే జరిగింది. ద్రోణుణ్ణి ఇలా అవమానించగానే అశ్వత్థామ అవమానింపబడ్డాడు, ఆయనకు అసహ్యం వేసింది, కృపాచార్యుడు అవమానింపబడ్డాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నోటి దురుసొద్దు అని భీష్ముడు చెప్పాడా చెప్పలేదా? ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది, ఎందుకు ఆ మాటలు? మాట్లాడద్దు మాట్లాడద్దు అని భీష్ముడు చెప్పాడా? వెర్రినవ్వు నవ్వి వెళ్ళిపోయావా? మార్చుకున్నది లేదా? మరి కట్టి కొడపదు. కాబట్టి నిన్నుండవరామి చేసి ఇది ఎప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మేటివి, నువ్వు ఒక్కడివే గొప్పవడివా, ఈ బలము గర్వము కుందుకనిట్లు శత్రు దోశ్చండిమ కొహటించితి నిజంబునకు నరుడింత ఎక్కుడే. అర్జునుడే వస్తే అంత గొప్పవాడా, నేను లేనా యువతలా, నేనొక్కడిని చాలు అర్జునుడిని పడగొట్టేయడానికి. ఇటో పెద్ద అర్జునుడు వచ్చేస్తున్నాడు అర్జునుడు వచ్చేస్తున్నాడు అని అంత పెద్ద కంగారు పడిపోయి అలా మాట్లాడతామే, అతడు వచ్చి నేని అస్మ చిలీముఖ పాత చలిత హృదయ పద్ము చేసి వెగడుపరిచి యోధవీరులకెల్లా ఉత్సవమునర్తూ బహుదర్పమప్ప. నిజంగా అర్జునుడు వచ్చాడనుకో, నువ్వెందుకు ద్రోణాచార్య పక్కకెళ్ళు, నా వాడి బాణములు ప్రయోగించి అర్జునుడి యొక్క హృదయ పద్మము చిన్నాభిన్నమయ్యేటట్టుగా కొట్టేస్తాను. భయపడి పారిపోతాడు యుద్ధభూమి నుంచి. ఈ చుట్టూ ఉన్న వీరులు ఉన్నారే, అబ్బా కర్ణుడు రా వీరుడంటే అని పొగిడేటట్టు యుద్ధం చేస్తాను. చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, అంతేకాని అర్జునుడిని పొగిడి మాట్లాడకు అన్నాడు. సరే, అశ్వత్థామ కోపం వచ్చింది. ఆ తర్వాత కృపాచార్యుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుడు బాధపడ్డాడు. ఇంతమంది బాధపడ్డారు. దుర్యోధనుడు అన్నాడు, అది కాదు కర్ణ, ఒక్క విషయం ఆలోచించు, ఒకవేళ నిజంగా వచ్చిన వాడు అర్జునుడు అనుకో, అంతకన్నా అదృష్టమేముంది, అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు, అంత అమాయకులు వాళ్ళు.
అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు కాబట్టి మనమే గెలిచేశాం. మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పోతారు. ఆ వచ్చిన వాడు అర్జునుడు కాడనుకో, నీదాకా ఎందుకు, నే సరిపోను, పడగొట్టేసి ఆవులు నట్టుకుపోతాం, ఎలా అయినా విజయం మందే. అసలు ఇంకా అంత అతిశయంలో ఉన్నవాణ్ణి ఎవడండి కాపాడగలడు ప్రపంచంలో, ఎలా అయినా విజయం. భీష్ముడు వెంటనే చెప్పాడు, వాళ్ళంత అమాయకుడు కాదయా, అధిక మాసాలతో అయిపోయింది వాళ్ళది. అయినా కర్ణుడు వదల, అయినా వదలకుండా ఉద్యోగపరమంలో కూడా ఇదే మాట అన్నాడు. అజ్ఞాతవాసం పూర్తవకుండా అర్జునుడు బయటకు వచ్చాడన్నాడు. ఎన్ని మాటలు చెప్పాలి అంటే, తను ఓడిపోయిన అవతల వాడితే తప్పంటూ ఉంటాడు. అదో విచిత్రం చూడండి, చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటారు, ఆడుతున్నప్పుడు ఏదో తండ్రి బౌలింగ్ చేశాడు, తండ్రి బౌలింగ్ చేస్తే నిజంగా పరిగెత్తుకొచ్చి వేసేస్తాడా, ఉట్టినే అలా చేయి తిప్పి వేశాడు, వాడు అవుట్ అయిపోయాడు. వాడు నేను అవుట్ అవ్వలేదు, నేను అవుట్ అవ్వలేదు అని ఇస్తాను. నువ్వు ఎందుకు అవుట్ అవ్వలేదు అంటే, వాడి దగ్గర అవుట్ అవ్వకపోవడానికి జవాబు ఏమిటో వాడికి తెలియదు, కానీ నేను అవ్వలేదు అంటాడు అంతే వాడు. నేను అవ్వలేదు, నేనే బ్యాటింగ్ చేస్తానంటాడు. అంత హఠం చేస్తాడు కర్ణుడు. లేకపోతే ఉద్యోగ పర్వంలో భీష్ముడిని ఉద్దేశించి అజ్ఞాతవాసం అవకుండా వచ్చాడు అర్జునుడు అంటాడంతే. లెక్కలన్నీ కట్టి చూపించి కూడిక చేసి ఇదిగో అయిపోయిందా అని చెప్పినా సరే, అవన్నీ ఏమో ఆ లెక్కలన్నీ దొంగ లెక్కలు అన్నట్టు మాట్లాడతాడు. ఇంకెవరేం చేస్తారు అంటే తప్ప తాను ఓడిపోయారని మాత్రం అంగీకరించాడు. కానీ అలా ఉన్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. మళ్ళీ అదోడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి దుర్యోధనుడు అర్జునుడైతే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తారో, అర్జునుడు కాకపోతే యుద్ధంలో ఓడించేస్తాం, ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోతాం, ఎలాగైనా మందే కదా గెలుపు అన్నాడు. సరే, ఈలోగా మిగిలిన పెద్దలందరూ కూడా బాధపడ్డారు కర్ణుడి యొక్క ప్రవర్తనకి. అప్పుడు భీష్మాచార్యుల వారి పెద్దరికం అంటే ఏమిటో తెలుసా, అది గాంగేయుల గొప్పతనం. ఎంత పెద్దరికం అంటే ఆయన క్షమాపణ చెప్పాడు. అది యుద్ధ సమయం, అవతలవాడు అర్జునుడే అన్న విషయంలో భీష్ముడికి అనుమానం లేదు, అర్జునుడే వస్తున్నాడు ఆయనకి తెలిసిన విషయం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటే అసలే అర్జునుడు, యుద్ధం ఎంత తేలికవుతుంది. ఆ తర్వాత ఏమంటారు, కర్ణుడి మాట వల్ల దెబ్బలాడుకున్నారనరు, భీష్మద్రోణులుండి కనీసం 5 నిమిషాలు ఆపలేకపోయారంటారు. పైగా అది పెద్దరికం కాదు, అటువంటి సంఘటనలు జరగకుండా చూడడం పెద్దరికం. కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని కర్ణుడు అలా అనకుండా ఉండవలసింది. కానీ ఏదో ఉత్సాహంలో యుద్ధం చెయ్యాలనేటటువంటి సంతోషంలో అలా అని ఉండవచ్చు. ఏదైనా దీనికి అంతటికీ పెద్దవాణ్ణి నేను కదా, నన్ను క్షమించి మీ అందరూ మనసు ఊరార్చుకుని మళ్ళీ యుద్ధం చేయండి, ఆయనకు అవసరమా అండి. అది పెద్దరికం అంటే అది, నిలబెట్టడం సందర్భాన్ని అంటే అది. అలా ఉండగలిగిన వాడున్నాడే వాడు పెద్దరికం ఉన్నవాడు. అంతేకాని అన్ని వేళలా హఠానికి పోకూడదు, పోకుండా నిలదొక్కుకోవడం పెద్దరికం. అందుకు చెప్పాడు భీష్ముడు క్షమాపణ, లేకపోతే భీష్ముడు చేసిన తప్పేమిటి క్షమాపణ చెప్పడానికి. చెప్పి వెంటనే మీ అంతటి పెద్దవారు ఇంత మాట అనకూడదని చెప్పి ద్రోణుడు అశ్వత్థామ అందరూ కూడా సిద్ధపడ్డారు. ఆ తర్వాత పోని ఊరుకున్నాడా అంటే కర్ణుడు కృపాచార్యుల వారిని అధిక్షేపించాడు. అధిక్షేపించి ఈ కర్ణుడు ఇలాగే అంటుంటాడు, నిజంగా అర్జునుడు వస్తే అంత తేలిక, ఏదో వ్యూహం ఇలా రచించాలి, కృపాచార్యుల వారు ఏదో మాట్లాడాడు, మాట్లాడితే ఆ కృపుణ్ణి ఉద్దేశించి అన్నాడు. అని పలికిన సంభ్రంభంబున ఇనసుతుడిట్టులను, రిపులు ఎడ చిత్తంబున నీవు ప్రియము కలుగుట గనికని నేను తోడు పిలువగా పతిబేలే. అసలు ఈ దుర్యోధను అనాలి కృపాచార్య, ఎంత అమాయకుడు, ఎప్పుడు శత్రువుల్ని పొగిడేటటువంటి అలవాటున్న మీలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తాడేమిటి, అసలు నిన్ను యుద్ధానికి తీసుకురమ్మని ఎవడు చెప్పాడు, నీలాంటి వాడిని యుద్ధానికి తీసుకురాకూడదు, నువ్వు యుద్ధానికి ఎందుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా, ఏలినవాని ధనంబులు బాలురు బంధువులు తారు బ్రతికిన దినముల్ వేలారిచి తిండ్రు, ఆతని యోలముగని పితప భీతి ఒదుగుదురాజిన్. రాజుగారు ఇంటి ఆ సంపాదించి పెట్టేవాడు బాగున్నంతకాలం తను తింటాడు, తన బిడ్డలకి పెడతాడు, స్నేహితులకి పెడతాడు, చుట్టాలకి పెడతాడు, పెట్టిన వాడికి ఆపద వచ్చిందనుకోండి వీళ్ళందరూ జారుకుంటారు, నువ్వు అలాంటి వాడివి కృపాచార్య. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.